ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। वीडियो चूसे मुंदु ఎవరికన్నా అవసరం ఉన్న వారికి, మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, మీ దగ్గరి వారికి ఈ వీడియోను షేర్ చేయండి। రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం। నా పేరు బి ప్రవాకర్। నేను వాస్తు సలహాదారుని। ఈరోజు ప్రధాన అంశం ప్రహారీ గోడ। ఈ ప్రహారీ గోడ ఎలా నిర్మించుకోవాలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు। మన స్థలానికి వాస్తు పూజ జరిగిన తర్వాత శాస్త్రసమ్మతంగా మన స్థలానికి అద్దలను అనుసరించి ముందుగా ప్రహారీ గోడ నిర్మాణం చేసుకోవాలి। ఇంటికి ప్రహారీ కట్టకుండా గృహము నిర్మించరాదు। మనం ముందు ప్రహారీ గోడ కట్టడం వల్ల దిశలు ఏర్పడతాయి। ఆ దిశలను అనుసరించి ఇల్లు కట్టడం వల్ల శుభం కలుగుతుంది। అందమైన గృహం నిర్మించుకోవాలని, ఏ ఆటంకం లేకుండా ఇల్లు నిర్మించుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది। ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండడానికి, గృహం సాపిగా సాగడానికి ఆ ఇంటి యొక్క ప్రహారీ గోడ ఎంతో రక్షణగా నిలుస్తుంది। గృహానికి ప్రహారీ అనేది ఇరుగు పొరుగు వారి నేత్ర దృష్టి పడకుండా రక్షణగా నిలుస్తుంది ప్రహారీ గోడ। మనం ఇల్లు నిర్మించేబోయే ముందు వస్తువులను వేసుకోవడానికి కూడా ప్రహారీ కాపాడుతుంది। ఈ ప్రహారీ గోడ లోపల ఉన్న వస్తువులను దొంగల బారి నుండి రక్షిస్తుంది। వాస్తుశాస్త్ర ప్రకారం ప్రహారీ గోడ ఎలా నిర్మించుకోవాలి అనే ముఖ్యాంశాన్ని ఇప్పుడు మనం వివరంగా పఠనం ద్వారా తెలుసుకుందాం। ఇప్పుడు మనం ఇది మన స్థలం, స్థలం లోపల ఇది మన గృహం, దీనికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులు, దిశలు ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఇవి దిశలు। ఇప్పుడు మనం ప్రహారీ గోడ ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం। ముందుగాల దక్షిణ ప్రహారీ గోడ, పడమర ప్రహారీ గోడ ఈ రెండు ఈ నైరుతిలో తొంభై డిగ్రీలు వచ్చేటట్టు చూసుకోవాలి ఈ మూల। తర్వాత ఈ దక్షిణ గోడ ఏడు లేకపోతే ఎనిమిది అడుగులు ఎత్తు ఉండాలి। ఈ పడమర గోడ సుత అంతే ఏడు లేక ఎనిమిది। అడుగుల ఎత్తు ఉండాలి। ఈ దక్షిణ గోడ, పడమర గోడ ఏడు లేకపోతే ఎనిమిది అడుగులు ఎత్తు ఉండాలి। ఈ దక్షిణ గోడ, పడమర గోడ ఈ నైరుతి 90 డిగ్రీలు చేసుకున్నాక ఇక తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ఈ ఉత్తరం ఈశాన్యం తూర్పు భాగమున కొంచెం ఒక అంగుళం పెంచాలి।
ఈ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఈశాన్య భాగమున ఈ వాయువ్యం నుంచి వెళ్ళి ఈ ఆగ్నేయ భాగం నుంచి వెళ్ళి ఒక అంగుళం ఈశాన్య భాగమున పెంచాలి. దీనే ఈశాన్యం పెంప అంటారు. ఈ దక్షిణం గోడ ఈ పడమర గోడ 7-8 అడుగులు పెట్టుకున్నా కానీ ఇటు 7-8 అడుగులు పెట్టుకున్న మాత్రం ఈ ఉత్తర గోడ కానీ అలాగే తూర్పు గోడ కానీ 6 అడుగులు అసలుకే మించకూడదు. ఈ గోడ సూత మించరాదు. ఎప్పుడు కానీ ఈ దక్షిణ గోడ కన్నా ఉత్తర గోడ తక్కువగా ఉండాలి, పడమర గోడ కన్నా తూర్పు గోడ తక్కువగా ఉండాలి. ఈ దక్షిణం ప్రహారి గోడ పడమర ప్రహారి గోడ కన్నా ఈ ఉత్తరం మరియు తూర్పు ప్రహారి గోడ తెర మందం తక్కువగా ఉండాలి. ఈ దక్షిణం గోడ మరియు పడమర గోడ కన్నా ఈ ఉత్తరం గోడ తూర్పు గోడ కొంచెం తక్కువగా ఉండాలి, లేకపోతే సమానంగానే ఉండాలి. కానీ ఈ దక్షిణం గోడ పడమర గోడ కంటే ఎప్పుడు తూర్పు గోడ ఉత్తరం గోడ దొడ్డుగా ఉండకూడదు. ఇది తప్పకుండా మీరు పాటించాలి. ఈ ప్రహారీ గోడలు నిర్మించుకునేటప్పుడు చక్కగా నిర్మించుకోవాలి, వంకర టింకరగా నిర్మించుకోకూడదు. అలాగిట నిర్మించుకుంటే ఇంటికి వాసు దోషం వస్తుంది. అదిగాక ఖచ్చితంగా మనం వర్షం పడ్డప్పుడు నీళ్ళు మన ఇంటి ప్రహారీ లోపల పడేటట్టే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. విషయం మీరు ఈ గృహ నిర్మాణం జరిగేటప్పుడు తూర్పు రోడ్డు వారు కానీ పడమర రోడ్డు వారు కానీ ఉత్తర రోడ్డు వారు కానీ దక్షిణ రోడ్డు వారు కానీ, ఉదాహరణకు ఈ తూర్పు రోడ్డు ఇల్లు నిర్మాణం జరుగుతుందనుకోండి, ఈ తూర్పు భాగమున కట్టకున్నా ఏం కాదు. ఎందుకంటే మనం ఇంట్లోకి పోయే వస్తువులు ఉసుకే సిమెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇల్లు తర్వాత ఈ గోడ కట్టుకోవచ్చు. మా వీడియో కనుక చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి. జరా మాకు ఉత్సాహం కొరకు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ సమాచారాన్ని చేరవేయండి.